విజయనగరం జిల్లా గుర్లలో అతిసారం ప్రబలింది. రెండు రోజుల్లోనే ఐదుగురు మృతి చెందారు. తొండ్రంగి రామయ్యమ్మ, సారిక పెంటయ్య, పైడమ్మ, అప్పారావు మరో వ్యక్తి మరణించారు. మిగిలిన బాధితులకు స్థానికంగా వైద్య సేవలు అందిస్తుండగా మరికొంతమందిని విజయనగరం విశాఖ ఆసుపత్రులకు తరలించారు. గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డయేరియా బాధితులను జిల్లా వైద్య అధికారి డాక్టర్ భాస్కర్రావు పరామర్శించారు. మరోవైపు ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేసి బాధితులకు మెరుగైన వైద్యం అందించారని అధికారులను ఆదేశించారు. రాత్రి ఏదో తిన్నావు దానివల్ల ఇక్కడ వేడి తాగావు.